డిగ్రీ అయిపోయిన మన పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనందరికీ కూడా ఇక్కడికే ఉద్యోగాలు నడిచి వచ్చే కార్యక్రమం ఈ రోజు పనులు కావడం పనులు మొదలు కావడంతో అడుగులు పడతా ఉన్నాయి ఈ పోర్టు నిర్మాణానికి గతంలో చాలా అడ్డంకులు చూసాం అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు ఇక్కడ రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేశాడు ఎవరైనా కూడా పోర్టు రాకూడదు అని అనుకుంటేనే 22 గ్రామాలను తీసేసుకోవాలి 33000 ఎకరాలను తీసేసుకోవాలి అని ఆ భూములన్నిటికీ అన్నింటిలో కూడా నోటిఫై చేసి అక్కడ ఉన్న రైతులెవరూ కూడా తమ భూములను అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేకుండా అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశాడు ఎందుక కార్యక్రమం చేశాడు అంటే కారణం ఇవి చేస్తే ఇక పోర్టే రాకుండా పోతుంది ఇక అడిగేవాడే ఉండడు అనే కార్యక్రమం చేశాడు కారణం ఇక్కడ పోర్టు రాకపోతే ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే అందరూ అమరావతిలో తాను కొనుక్కున్న భూములను తాను బెనామీగా పెట్టుకున్న భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చు అని చెప్పి తపన తాపత్రయంతో ఈ పెద్ద మనిషి మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం చేశాడు ఈ రోజు పోర్టు నిర్మాణానికి 1700 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయింపు చేశాం పోర్టుకు సంబంధించి రైలు మార్గానికి రోడ్డు మార్గానికి వీటికి సంబంధించిన కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగే కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించి కూడా నేను నానికి చెప్పా ప్రతి రైతు ముఖంలోనూ చిరునవ్వు చూడాలి వారిని సంతోషపెట్టి ఈ భూములు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నేను సంతోషంగా చెప్తా ఉన్నాను రైతులందరి సంతోషం మధ్య మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చిన 240 ఎకరాలతో అవి తీసుకొని ఈ రోజు ఒక మంచి పోర్టు ఈ రోజు నిర్మాణంలోకి వస్తా ఉంది ఈ రోజు ఇక్కడే రాబోయే రోజుల్లో పోర్టు ఆవడం వల్ల పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి దాదాపుగా ఇక్కడే గవర్నమెంట్ భూములు ఇంకా చాలా ఉన్నాయి ఆ గవర్నమెంట్ భూముల్లో 4000 ఎకరాలను దీనికి సంబంధించి అనుసంధానించి దానికి సంబంధించిన పరిశ్రమలు కూడా ఇక్కడే వచ్చేట్టుగా ఇక్కడే లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా ఉతం పడినట్టు అవుతుంది ఇప్పుడు పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రహణాలన్నీ కూడా తొలగిపోయాయి అడుగులు ఇక వేగంగా ముందుకు పడతా ఉన్నాయి మరో 24 నెలల్లోనే ఈ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చి ఇదే సముద్ర తీరంలోనే పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి ఇక్కడ మన మచిలీపట్నంలో మరో 24 నెలల్లోనే ఇది జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మచిలీపట్నం రూపురేఖల్ని మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో మీరంతా కూడా చూడండి మీ కళ్ళ ఎదురునే ఈ తేడాలన్నీ కూడా గమనిస్తా ఉన్నా గమనించేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి గతంలో బందర్ జిల్లా ముఖ్య పట్టణమైనా కూడా కలెక్టర్ తో పాటు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు వారానికి ఒక రోజు బందర్ కు కేటాయిస్తే అదే 10000 అని చెప్పి అనుకునే పరిస్థితిలో ఉన్న జనానికి మంచి జరిగిస్తూ ఈ రోజు ఇక్కడే ఈ జిల్లాలోనే కలెక్టర్ ఒక్కడే కాదు మొత్తం యంత్రాంగం అంతా కూడా జిల్లాలోనే ఉండేట్టుగా ఈ రోజు జిల్లా కేంద్రంగాను మచిలీపట్నంను ఉంచేయడమే కాకుండా కలెక్టర్ ఇక్కడే ఉండేట్టుగా కూడా ఈ రోజు అడుగులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడే దాదాపుగా 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తా ఉంది ఈ సంవత్సరమే మరో 3 నెలల్లోనే ఆగస్టు సెప్టెంబర్ లో మొదలయ్యే అడ్మిషన్స్ లోనే మెడికల్ కాలేజీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మచిలీపట్నం పిల్లలకే ఇవాళ జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను
ఈ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ద్వారా దీనివల్ల ఆవనిగడ్డ పెడన పామరు గుడివాడ కైకలూరు నియోజకవర్గాలకు ఈ ప్రజలందరికీ కూడా గొప్పగా వైద్య సేవలన్నీ కూడా గొప్ప వైద్య సేవలందే పరిస్థితి వస్తుంది ఏ సమయంలో అయినా కూడా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు నాగుల్మీరా సహాయ ఆశీస్సులతో तो